ఆచరించవలసిన కొన్ని నియమాలని ప్రత్యేకంగా ఉంటాయి. ఈ నియమాల్లో ప్రతి వాళ్ళు కూడా స్త్రీలు కానీ పురుషులు కానీ ఆచరించే విధానంలో కొన్ని మార్పులు అనేవి దేశకాలమాన పరిస్థితుల ప్రకారంగా మార్పులు జరిగినాయి. మార్పులు జరగటం కారణం ఏమిటంటే ఒక ఆరోగ్యరీత్యా ఉండొచ్చు, లేకపోతే రకరకాల విషయాలు ఆందోళనలు ఉండొచ్చు, రకరకాల విషయాల్లో కొన్ని మార్పులు అనేవి ఉన్నాయి. అయితే పూజా విధానంలో ఏమిటంటే ప్రత్యేకంగా మనం ప్రతిరోజు కూడా దేవతా విగ్రహాలు శుభ్రం చేసుకోవటం, శుభ్రంగా చేసుకోవటం ఒకటి, ధూప దీప నైవేద్యాలతో అంటే దీపం అనేది ఖచ్చితంగా ఇంట్లో వెలిగించాలి. ఎప్పుడు కూడా దీపం లేని ఇల్లు ఎప్పుడు కూడా దయ్యాలు దూరిన ఇల్లు అని అంటారు, అంటే ఒక శ్మశాన భూమితో సమానం అంటారు. కాబట్టి ఎప్పుడు కూడా దీపం అనేది ప్రత్యక్షంగా భగవంతుడి స్వరూపము, ఒక వెలుగులాంటిది, భగవంతుడు అనేవాళ్ళు ఆ దీపంలో ఉంటాడు. కాబట్టి ఆ దీపారాధన ప్రతిరోజు కూడా శక్తి కొరది దీపారాధన చేయటం అనేది ఇంపార్టెంట్. ఈ దీపంతో పాటు ధూప దీప నైవేద్యాలు మనకి శక్తి కొరది పంచదార పెట్టచ్చు, పండు పెట్టచ్చు, ఫలం పెట్టచ్చు, ఒక బెల్లం ముక్క నివేదన చేయొచ్చు, ఖర్జూర పండు పెట్టచ్చు, ఏదో ఒకటి నివేదన చేయాలి. భగవంతుడు నివాదన చేసుకుని శుభ్రంగా పటాలన్నీ కూడా కడుక్కొని శుద్ధి చేసుకున్న తర్వాత గంధం బొట్టు కుంకుమ అలంకరణ చేసి పూలు పెట్టి భగవంతుని ధూపదీప నైవేద్యాలతో అష్టోత్తరంతో కానీ మీకు ఏదైతే నామస్మరణ చేయిస్తారో అష్టోత్తరాలు అంటే అమ్మవారి యొక్క దుర్గా అష్టోత్తరం, అలానే రాజరాజేశ్వర అష్టోత్తరం, శివ అష్టోత్తరం, నారాయణ అష్టోత్తరం, ఇలాంటి విష్ణువు సంబంధించిన అష్టోత్తరాలు ఏదైతే మనం భగవంతుని కొలుస్తున్నామో ఆ అష్టోత్తరంతో పూజ చేసుకుని అలానే ధూపం దీపం నైవేద్యాలతోటి ప్రదక్షిణలతోటి అలా రోజు కూడా పూజ అనేది చేసుకోవచ్చు. రెండో ప్రశ్న ఏంటంటే ఇందులో అంతరార్థం ప్రతిరోజు కూడా తల మీద స్నానం చేయాలా అనేది చాలామంది అడుగుతున్న క్వశ్చన్. కాలానుగుణంగా మార్పులు జరిగిన సంఘటనల విషయంలో ఏంటంటే తల మీద స్నానం ప్రతిరోజు చేయటం వల్ల కూడా కొంతమందికి జలుబు కానీ ఆస్తమా సంబంధించిన విషయాల్లో కానీ సైనసిట్స్ సంబంధించిన ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది కాలానుగుణంగా. అందువల్ల ఏమిటంటే ముఖ్యంగా ఏంటంటే ఒంటి మీద శరీరం మీద స్నానం చేయటం అనేది మంచిది. ఈ కాలంలో ఏదో ప్రత్యేక విషయాల్లో స్త్రీలు శుక్రవారం రోజు కానీ, మగవాళ్ళు వచ్చే సోమవారం కానీ, లేదా దేవాలయాలు కానీ ప్రత్యక్షంగా శ్రీశైలం కానీ, కాశీ కానీ, ఇలాంటి క్షేత్రాలు ఏదైతే తిరుపతి కానీ, ఇలాంటి యాదగిరిగుట్ట కానీ, ఇలా స్వయంభూలింగాలకి వెళ్ళేటప్పుడు తల మీద స్నానం చేసి ఖచ్చితంగా వెళ్ళండి. ఆ శివలింగాన్ని కానీ, ఆ అమ్మవారిని కానీ మనం తాకేటప్పుడు కానీ, నమస్కారం చేసుకునేటప్పుడు కానీ ఖచ్చితంగా తల మీద స్నానం చేయాలి. ఎందుకంటే ప్రతిరోజు కూడా దేవతార్చన జరుగుతుంది, ప్రతిరోజు కూడా తలస్నానం చేయడం అనేది మనం చేస్తున్న సందర్భంలో ఏం జరుగుతుందంటే కొంతమంది సైకలాజికల్గా ప్రాబ్లమ్స్ రావటం, బ్రెయిన్లో కొంత ఇన్బ్యాలెన్స్ రావటం, ఇలాంటివన్నీ కూడా జరుగుతుంటాయి. అందువల్ల రోజు కూడా తలస్థానం కంటే కూడా నూనె రాసుకొని చేయటం అనేది మంచిది, దానిలో తప్పు లేదు. ఎందుకంటే ప్రాబ్లమాటిక్ అనేది పడకూడదు. శుక్రవారం రోజున తలస్థానం చేయొచ్చు. అలానే ఏదన్నా ఇంట్లో ఉండాలంటే ప్రతిరోజు కూడా ఇంట్లో ఏదన్నా పీరియడ్స్ రావటం, తాకటం ఇలాంటి సంఘటన జరుగుతుంటాయి, అప్పుడు గోమూత్రం అనేది ఇంట్లో చల్లుకోవటం, అలానే పసుపు నీళ్ళు కూడా ఇంట్లో చల్లుకోవటం, మామిడి కుమ్మతో చల్లుకొని ప్రతిరోజు కూడా చల్లుకోవటంలో తప్పు లేదు. శుద్ధి అయినట్టే ఇప్పుడు మనం తలస్థానం చేయలేదు ఉదాహరణకి, దానివల్ల పసుపు నీళ్ళు చల్లుకోవచ్చు, దానిలో శుద్ధి అయిపోయినట్టే ఇలాగా. అందువల్ల అలా చేసుకొని కూడా మీరు దేవతార్చన చేయటం అనేది చాలా మంచిదమ్మా. అలాగే గురుగారు.